క్రికెట్ లో ప్రాధాన్యం తగ్గిపోతుందని కొంతకాలంగా చాలా మంది మాజీలు దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో వన్డే పునరుద్ధరణకు ఏం చెయ్యాలి అనే ఆలోచనతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఒక కొత్త తరహా విధానాన్ని ఐసిసి కి చెప్పింది దీని ప్రకారం వన్డే మ్యాచ్లను గణనీయంగా తగ్గించేయాలని సలహా ఇచ్చింది ఇటీవలి కాలంలో ఐసీసీ ఈవెంట్ల మీడియా రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే ఇలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంసీసీకి చెందిన వరల్డ్ క్రికెట్ కమిటీ తెలిపింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఐసీసీ పురుషుల ఫ్యూచర్ టూ ప్రోగ్రాం కోసం ఇప్పటి నుంచి కసరత్తులు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్ పై కఠిన నిర్ణయం తీసుకోవాలని ఈ కమిటీ సూచించింది ద్వైపాక్షిక సిరీస్లకు ప్రాధాన్యత ఇస్తూనే ఫ్రాంచైజీ క్రికెట్ కూడా అవసరమైనప్పుడు స్పేస్ లభించేలా ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఉండాలని డబ్ల్యూసీసీ భావిస్తోంది ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు మరింత గుర్తింపు తీసుకొచ్చేలా ఈ సైకిల్ ఉండాలని సూచించింది ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్లు మినహా మిగతా సిరీసుల్లో ఆడే వన్డే మ్యాచ్లు అవసరం ఏంటంటూ ఈ కమిటీ ప్రశ్నించింది వీటి వల్ల క్రికెట్కు ఎలాంటి ఉపయోగం లేదని భావించింది అందుకే రెండు వేల ఇరవై ఏడు ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ తర్వాత ద్వైపాక్షిక సిరీసుల్లో వన్డే మ్యాచ్ల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని సలహా ఇచ్చింది ఇలా మ్యాచ్ల సంఖ్య తగ్గడం వల్ల వన్డేల క్వాలిటీ పెరుగుతుందని సరిగ్గా వరల్డ్ కప్కు ఏడాది ముందు మినహా మిగతా సంవత్సరాల్లో వన్డేలు ఆడించొద్దని కమిటీ సూచించింది